కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 ఏళ్లు అయ్యింది ఒక మంచి పని అయినా జరిగిందా ఎవరికి జరిగింది దళితులు గిరిజనులు మహిళలు కార్మికులు రైతులు ఎవరికి మేలు జరిగింది కనీసం ఒక్కటైనా మంచి పని లేదు మరి ఏం చేస్తున్నారు పైగా విమానాశ్రయాలు రైళ్లు బ్యాంకులు గ్యాస్ కంపెనీలు రోడ్లు ఇలా అన్నింటిని అమ్మేయడం మొదలు పెట్టారు అని కేసీఆర్ మండిపడ్డారు ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్ట్ కమ్మేలలకు ఉన్నారు రైతాంగం అంత చైతన్యమై ఉన్నది రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తెలుస్తలేరో మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పరు ఏది అడిగినా చెప్పరు మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను ఒక్కదానికి కూడా సమాధానం లేదు ఒకటే మాట ఆలోచించాలి మిత్రులారా దయచేసి ఒకటే ఒక మాట 8 ఏళ్లైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఏ ఒక్క మంచి పనిన జరిగిందా ఎవలకు జరిగింది ఒక దళిత వర్గానిక ఒక గిరిజన వర్గానిక మహిళా లోకానిక కార్మిక వర్గానిక రైతులక ఎవలకు ఏం మేలు జరిగింది మేలు జరిగితే మా గణవడదా మేము లేమా దేశంలో ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు లేకపోగా జరుగుతున్నది ఏంది ఎయిర్‌పోర్ట్లు అమ్ముతున్నారు విమానాలు అమ్ముతున్నారు రైళ్లు అమ్ముతున్నారు బ్యాంకులు అమ్ముతున్నారు గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు రోడ్లు అమ్ముతున్నారు మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వర్షమట్టి ఇప్పుడు యాడికొచ్చిందిగా అన్ని వైనై ఇంకా అన్ని పోతున్నాయి ఇంకా మిగిలింది ఏంది ఇది బాగినాలే మీరు దయచేసి మిగిలింది ఏంది రైతులు భూములు వ్యాపార పంటలు ఒకటే ఎంబడబడుతున్నారుగా ఒకటే తరిక ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి మా తల్లులు మా అక్కజల్లెళ్ళు రైతు సోదరులు రైతు కూలీలు మన నోట్ల మనువేసే కార్యక్రమం జరుగుతా ఉంది నేను అసెంబ్లీలో చెప్పినా మీరు టీవీలల్లో విన్నారు పేపర్లల్లో విన్నారు బాయి కాడ మీటర్ పెట్టు కేసీఆర్ పెడతావా పెట్టవా నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన నేను పెట్టగాక పెట్ట ఎందుకు బాయి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు దాని వెనక చాలా మతలా ఉన్నది ఎరువుల ధరలు పెంచాలి కరెంట్ బాగా పిరం చేయాలి పండిన పంటలు కొనద్దు రైతు తటపార కింద పెట్టాలి ఇక మాతో కాదు వ్యవసాయం సాలించుకోవాలి సాలించుకుంటే ఏమవుతుంది మోడీ గారి దోస్తులు పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు మీతో ఇనే బాబు లొలిపెట్ట మీతో కాదు వ్యవసాయము మేము చాలా గొప్ప వాళ్ళము మేము వస్తాం మీ భూములని మాకు ఇచ్చేయండి కార్పొరేట్ వ్యాపారం పెడదాము మీరు ఇల్లనే కూలి పని చేయండి అనే కుట్ర జరుగుతా ఉంది తస్మా జాగ్రత్త దయచేసి రైతు సోదరులు మీ అందరికీ తెలుసు చిన్న రైతు పెద్ద రైతు అందరికి కలిపి ఈ మునుగోడు నియోజకవర్గంలో క్రమము తప్పకుండా 1,01,000 మందికి రైతు బంధు పథకం వస్తా ఉంది మునుగోడు నియోజకవర్గంలో వస్తలేదా ఏం చప్పట్లు కొట్టలేరు మీరు అమ్మ వస్తలేదా 1,00,000 మందికి రైతులకు ఉన్న ఎవలకు ఎంత భూమి ఉంటే అంత అది కూడా ఎట్లొస్తుంది దరఖాస్తు పెట్టేది లేదు దండం పెట్టేది లేదు ఎవరికి 5 రూపాయలు లంచం ఇచ్చేది లేదు రైతు బంధు డబ్బులు ఎట్లొస్తాయి హైదరాబాద్లో మేము బ్యాంకులు వేస్తే బ్యాంకుల జమై మీ సెల్ ఫోన్లో టింగు 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 మనం అవుతుంది యాడికి తిరిగేది లేదు ఇవాళ ఇది బంధు పెట్టాలి జగదీశ్వర్ రెడ్డి నేను మేమంతా కలిసి ఎమ్మెల్యేలందరం పోయి పేదలు ఒల్లిపెట్టి ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం వడ్లు కొనం మీ వని కొనం మైక్యాకరణ అంటాడు మైక్యాకరణ అంటే మైక్యాకరణ ఇంత పెద్ద దేశాన్ని నడిపి ఎఫ్సీఐని చేతిలో పెట్టుకొని విలేకరులు లేరు కదా అని చూసి తలుపు పెట్టి ఎందుకయా మీరు పైసలన్నీ బర్బాదు చేస్తాను రైతులకు వంచి పెడతాను ఎవడి ఏమన్నాడు మిమ్మల్ని పెన్షన్ 2,000 ఎందుకు ఇస్తాను
వికలాంగులకు 3000 ఎందుకు ఇస్తారు మీ రాష్ట్రంలో? మరి ఏం చేయాలి? వికలాంగులకు ఇయ్యదు, చేనేత కార్మికులకు ఇయ్యదు, గీత కార్మికులకు ఇయ్యదు, ముసలోళ్ళకి ఇయ్యదు. ఏం చేయాలి? సావుకారులకు ఇయ్యాలి. వీళ్ళందరూ నోరుగొట్టి తీసుకుపోయి బడా బడా సావుకారులకు ఇయ్యాలి. ఇదే జరుగుతూ ఉంది ఇలా దేశంలో.